మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసలు అధికారులు మీరు ఎప్పుడైనా కేంద్ర అధికారులను కలిసారా పరిశు చేసిరా మీ నుంచి ప్రయత్నమే లేదు అనే విధంగా వారు మాట్లాడడం జరిగింది కేంద్ర అధికారులతో మీరు మాట్లాడారా అని అంటున్నారు ఇది కూడా పూర్తిగా బాధ్యతారహిత్యమైనటువంటిది నేను డేట్ తో సహా చెప్తున్నా గౌరవనీయులు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు జూన్ 21 2015వ తేదీన జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని అప్పటి కేంద్ర మంత్రి నడ్డా గారికి లేఖ రాయడంతో పాటు స్వయంగా వారు వెళ్లి కలిసి నడ్డా గారికి హ్యాండ్ ఓవర్ చేశారు జూన్ 21 2015 డాక్టర్ లక్ష్మారెడ్డి గారు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి గారు స్వయంగా నడ్డా గారికి కలిసి లేఖ ఇవ్వడం జరిగింది ఆ రోజు మన రాష్ట్ర ఎంపీలు దాదాపు ఒక అర డజన్ మంది లక్ష్మారెడ్డి గారితో పాటు నడ్డా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది దాని మీద నడ్డా గారు కూడా లేఖ రాసినారు ఏందంటే 2015 నవంబర్ 26వ తారీఖు నాడు లక్ష్మారెడ్డి గారి లెటర్కు నడ్డా గారు రిప్లై కూడా ఇచ్చినారు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద తెలంగాణ జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా కేంద్ర కేబినెట్ గుర్తించిన లిస్టులో తెలంగాణ రాష్ట్రం అభ్యర్థించిన ఆసుపత్రులు లేవని ఇప్పుడు తీసుకోవడం వీలు కాదని ఇది నడ్డా గారు రాసినటువంటి లేఖ అప్పటి ఆరోగ్య మంత్రి గారికి వెళ్లి స్వయంగా కలిసి అడిగితే మేము ఇప్పుడు తీసుకోలేకపోతున్నాము అని చెప్పి అప్పుడు 2015వ సంవత్సరం జూన్ 2015లో నడ్డా గారు రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ తదనంతరం కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్ లో ఇంకా కొన్ని కాలేజీలు తీసుకుంటున్నారని తెలిస్తే మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆగస్ట్ 8 2019వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హర్షవర్ధన్ గారు అప్పటి ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ గారికి కూడా లేఖ రాయడం జరిగింది అయ్యా మా తెలంగాణలో కొన్ని మెడికల్ కాలేజీలు తీసుకోండి మాకు అవకాశం ఇవ్వండి కరీంనగర్ తీసుకోండి ఖమ్మం తీసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వయంగా వారిని వెళ్ళి పర్సనల్గా కలవడం జరిగింది కానీ దాని మీద కూడా వారు రిప్లై ఇచ్చారు హర్షవర్ధన్ గారు రాసిన లెటర్ కూడా ఉంది నేను అది కూడా చూపిస్తా ఫేజ్ 1 ఫేజ్ 2 లో తెలంగాణను కవర్ చేయలేకపోయినాం ఫేజ్ 3 లో మీ విన్నపాన్ని పరిశీలిస్తామని చెప్పి హర్షవర్ధన్ గారు ఇగో తెలంగాణ ప్రభుత్వానికి వారు రాసినటువంటి లేఖ ఇది హర్షవర్ధన్ గారు రాసింది ఫేజ్ 1 ఫేజ్ 2 లో మేము తెలంగాణకి ఇవ్వలేదు ఫేజ్ 3 లో పరిశీలిస్తామని చెప్పి రాసినటువంటి లేఖ పరిస్థితి ఏంది ఫేజ్ 3 కూడా అయిపోయింది ఫేజ్ 1 అయింది ఫేజ్ 2 అయింది ఫేజ్ 3 అయింది కానీ తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయలేదు దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ 157 మెడికల్ కాలేజీల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 26 ఇచ్చినారు రాజస్థాన్కి 23 ఇచ్చినారు మధ్యప్రదేశ్కు 12 ఇచ్చినారు బెంగాల్కు 12 ఇచ్చినారు తమిళనాడులో 11 ఇచ్చినారు కానీ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపింది ఇప్పుడు చెప్పండి కిషన్ రెడ్డి గారు నిజంగా మీకు రాష్ట్రం మీద ప్రేమ ఉంటే మాట్లాడి తీసుకురండి ఓ 10 మెడికల్ కాలేజీ తెలంగాణకు తీసుకురండి తప్పకుండా మీకు ధన్యవాదాలు తెలుపుతాం ఎందుకు ఇయలే 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ రాకపోవడం ఈ రాష్ట్రం మీద మీకు ప్రేమ ఉన్నట్ట కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణను ఇలా సవత్తల్లి ప్రేమ చూపించినట్టు కాదా ఇది రాష్ట్ర ప్రజల్ని చిన్న చూపు చూడడం కాదా ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరచడం కాదా ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడం కాదా దీనికి మీరు ఇచ్చే సమాధానమేంటి ఇంత పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడొచ్చా రాష్ట్ర ప్రభుత్వం మీరు అసలు కలిసిందిరా కేంద్రంతో మాట్లాడిందిరా ఇవి లేఖలేంటి మా స్వయంగా మా మంత్రులు వెళ్ళి ఢిల్లీలో కలిస్తే మీ మంత్రులు రాసిన రిప్లైలు కూడా చూపిస్తున్నా కదా నేను మీరు ఎయిమ్స్కు ల్యాండ్ ఇవ్వలేదు అంటారు ల్యాండ్ ఇచ్చింది ఇంత స్పష్టంగా ఏ డేట్ ఇచ్చిందో ఏ తారీఖు ఇచ్చిందో ఎంత ల్యాండ్ ఇచ్చిందో కూడా మేము చెప్తా ఉన్నాం అంటే ఒక అబద్ధాలను ప్రచారం చేస్తూ రాజకీయం చేస్తాము రాష్ట్రం మీద మేము బురద జల్లుతామనేటువంటి పద్ధతి మంచిది కాదని చెప్పి నేను వారికి మనవి చేస్తా ఉన్నా నిజంగా కిషన్ రెడ్డి గారు మీరు ఇవాళ ఒక కేబినెట్ మంత్రిగా ఉన్నారు సంతోషం మా రాష్ట్రం నుంచి మీరు ఇవాళ కేబినెట్ మంత్రిగా ఉన్నారు తీసుకురండి నిజంగా ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే మేము కొత్తగా ఏం అడుగుతలేము రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రానికి కొన్ని హక్కులు ఇచ్చినారు ఎయిమ్స్ కాలేజీ కూడా మేము ఇచ్చినామని మాట్లాడుతున్నాం మీరు ఇచ్చింది ఏముంది అది తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో తెలంగాణకు ఎయిమ్స్ కాలేజ్ ఇస్తామని విభజన చట్టంలో పెట్టింది ఇది రాష్ట్ర ప్రజల హక్కు విభజన చట్టం ద్వారా హక్కుగా ఈ రాష్ట్రానికి సంక్రమించినటువంటిది ఎయిమ్స్ మెడికల్ కాలేజ్
దాని త్వరితగతిన పూర్తి చేయించండి. మేము ల్యాండ్ ఇచ్చినం, పనులు జరిపించండి. చేయాల్సింది చేయకుండా బురదజల్లే కార్యక్రమం చేసి తప్పించుకుంటామంటే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు, ఎంత అమాయకులు కారు. డెఫినెట్గా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మిమ్మల్ని. ఇవాళ మీరు ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదే రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెడతాము, మహబూబాబాద్ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు, మా గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పిండు. ఇప్పటికి నేను మైన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను స్వయంగా వెళ్ళి కలిసిన, నా తర్వాత కేటీఆర్ గారు మైన్స్ మినిస్టర్గా కలిసినారు, ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి పర్సనల్గా అడిగినారు, లేఖలు కూడా రాసినారు. గా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురండి కిషన్ రెడ్డి గారు, ఎంతోమంది యువతకు ఉపాధి దొరుకుతుంది. కొత్త నిర్ణయం కాదు, పార్లమెంటు ద్వారా రాష్ట్ర ప్రజలకు సంక్రమించిన ఒక హక్కు, రాష్ట్ర ప్రజల హక్కు, దాన్ని అమలు చేయించండి అని అడుగుతా ఉన్నాను నేను కేంద్ర మంత్రిగా. మీరు నిజంగా మీకు ఈ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హక్కును అమలు చేయించి మీ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ, అది కూడా రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. గా గిరిజన యూనివర్సిటీని రాష్ట్రానికి ఇప్పించాలని చెప్పి నేను ఇవాళ కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. మనకు నవోదయ విద్యాలయాలు, అది పార్లమెంట్ యాక్ట్, ప్రతి జిల్లాకు ఈ దేశంలో ఒక నవోదయ విద్యాలయం పెట్టమని పార్లమెంటు చట్టం ద్వారా ఈ దేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, దానికి వెంటనే మీరు మాకు నవోదయ విద్యాలయాలు మంజూరు చేయండి, మేము స్థలం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మీరు ఆ నవోదయ విద్యాలు ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపినాం. మీకు నిజంగా ప్రేమ ఉంటే వెంటనే ఎస్సీ వర్గీకరణను చేయించండి అని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. అయా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని, బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీల జనగణన చేయాలని చెప్పి కేంద్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి సభానాయకుడిగా పంపిండు. మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని చేయించండి. అంతేగాని అబద్ధాలు మాట్లాడి, గోబల్స్ మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇవన్నీ రాజ్యాంగంలో రాష్ట్రానికి ఉన్న హక్కులు. ఇవి నవోదయ విద్యాలయం కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఈ పార్లమెంట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వచ్చిన హక్కు, ఇది ఇవ్వండి. మీరు మాకు చేయాల్సింది చేయకుండా బురదజల్లే కార్యక్రమం ఏందండి? అంటే ఎన్ని అబద్ధాలు. వడ్లు వేయనే వేయొద్దు, మేము కొనలేము అని కేంద్రమే ఒత్తిడి చేస్తుంది, వేయాలని మీరే మాట్లాడతారు. కేసీఆర్ కిట్లు 5000 మాట్లాడతారు, రూపాయి లేదన్నలా. గ్యాస్ సిలిండర్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఉందన్నారు, రూపాయి లేదని ఛాలెంజ్ చేస్తే ముఖం చాటేస్తారు. ఇప్పుడు వడ్లు పక్కకు పెట్టినరు, వేరే ముచ్చట ముంగడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఇవాళ ధర్నాలు, ఏం ధర్నాలు, అసలు దేనికోసం ధర్నాలు? మీరు ఇవాళ దేనికోసం ధర్నాలు చేసింది? మీరు వడ్లు కొనాలి, కొంటలేరా? ఏ జిల్లాకు పోదాం, ఏ మండలంకి పోదాం? డెఫినెట్గా ప్రాసెస్ ఆన్, రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొంటున్నది. కానీ మీరు రేపు మీరు ఎక్కడ ఎండగొట్టబడతారో, రేపు ఎక్కడ ప్రజల ముందు మిమ్మల్ని నిలబెడతారో అని ముందే ఏదైనా కొంత ప్రియం చేద్దామని ఒక ప్రయత్నం చేశారు. కానీ దానికి జనం స్పందన లేదు, రైతుల స్పందన లేదు. రైతులు ఎవరు రాలే, మీరు అనుకున్న దాంట్లో అసలు ఏమాత్రం స్పందన కూడా రాలే. ఎక్కడనో అడపాదడపా కొద్ది చోట మీ కార్యకర్తలు చేసిందే తప్ప రైతుల నుంచి మీకు మద్దతు లేదు. రైతులకు అర్థమైపోయింది ఇవాళ తెలంగాణ రైతాంగానికి ఒక విషయం స్పష్టమైంది. ఏంటిది ఇవాళ వడ్లు కొననంటున్నది కేంద్ర ప్రభుత్వం, వడ్లు కొనమని చేతులు ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఇదే కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతుండ్రు, మేము రా రైస్ కొంటాం, యాసంగి పంటలో పండేదే బాయిల్ రైసు. తెలంగాణలో ఏమైనా కొత్తగా పండుతుందా? తెలంగాణలో యాసంగి పంటలో పండే పండ్లే వడ్లే రా రైస్, మన బాయిల్ రైస్. రా రైస్ రాదు, ఎందుకు రాదు? బికాస్ ఆఫ్ టెంపరేచర్. తెలంగాణలో ఉండే ఉష్ణోగ్రత పరిస్థితుల దృష్ట్యా మరి వచ్చేటువంటి బియ్యం నూకలైతే, రా రైస్ చేస్తే 50% నూకలైతే కనుక బాయిల్ రైసే చేస్తారు. ఇదే కొత్త కొంటున్నది కాదు, కొత్తగా పుట్టింది కాదు. ఇది మొదటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న పద్ధతే. సో అందువల్ల ఈ తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు మానుకొని ఇప్పటికైనా మీకు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే రాష్ట్రానికి వచ్చేటువంటి హక్కులను మీరు వెంటనే అవి అమలు చేయించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.